రాష్ట్రంలో రైతులను వరి పండించవద్దని కోరిన కేసీఆర్ తన ఫామ్ హౌస్లో లో నూట యాభై ఎకరాల్లో వరిని పండిస్తున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చెప్పారు తాను పండించిన పంటను కేసీఆర్ ఎక్కడ విక్రయిస్తే తెలంగాణ రైతులు కూడా అక్కడే విక్రయిస్తారని ఆయన చెప్పారు ఈ విషయాన్ని తెలంగాణ సమాజానికి చాటి చెప్పేందుకు తాను ఎర్రవల్లిలో రచ్చ పంట కార్యక్రమాన్ని తలపెట్టారు కేసీఆర్ ఫామ్ హౌస్లో లో వరి పండిస్తున్న ఫోటోలను బయటకు తీసుకువచ్చారు వాటిని చూపించి రైతులకు వరి వేయవద్దని చెబుతున్న కేసీఆర్ తన ఫామ్ హౌస్లో లో ఎందుకు పండిస్తున్నారని ప్రశ్నించారు వెంటనే ఈ అంశాన్ని ఎర్రవెల్లిలో రచ్చబండ పెట్టి తెలంగాణ మొత్తం చాటింపు వేయాలని అనుకున్నారు కానీ పోలీసులు హౌస్ అరెస్టులు చేయడంతో ఎర్రవెల్లికి వెళ్లలేకపోయారు కానీ వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి మాత్రం అవును కేసీఆర్ వరి పంట వేశారు అయితే ఏంటి అని ఎదురుదాడికి దిగారు ఆయన రైతు కాబట్టి వరి పంట వేశారని రేవంత్ రెడ్డికి భూమి ఉంటే ఆయన కూడా వరి వేసుకోవచ్చన్నారు ప్రభుత్వ భరోసా లేకుండా వరి పంట ఎవరైనా వేసుకోవచ్చన్నారు వెంటనే రేవంత్ రెడ్డి కూడా కౌంటర్ ఇచ్చారు కేసీఆర్ తాను పండించే పంటను ఎవరికి అమ్ముతారో చెప్పాలని డిమాండ్ చేశారు కేసీఆర్ వడ్లు కొన్న వాళ్లు రైతుల వడ్లు కొనరా అని అడిగారు రక్షబండ కార్యక్రమం కొనసాగిస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు ప్రజలు టిఆర్ఎస్ పార్టీని బంగాళాఖాతంలో కలిపే రోజులు దగ్గరలో ఉన్నాయని విమర్శించారు బీజేపీ టిఆర్ఎస్ నేతల వైఖరి వల్లనే నేడు రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని రేవంత్ ఆరోపించారు వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులను రాజులను చేస్తామని వ్యాఖ్యానించారు యాసంగిలో వడ్లు పండించండి రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచి అయినా సరే కొనుగోలు చేయిస్తామన్నారు మొత్తంగా కేసీఆర్ వరి పంట విషయం తెలంగాణలో హాట్ టాపిక్ అయింది అందరికీ వద్దని చెబుతున్న కేసీఆర్ స్వయంగా వరి పంట వేశారని అంగీకరించడం వల్ల మరింత మంది రైతులు తాము మాత్రం ఎందుకు పంట మార్పిడి చేసుకోవాలని అదే పంట వేసుకునే అవకాశాలు ఉన్నాయి మొత్తంగా రేవంత్ రెడ్డి రచ్చబండ నిర్వహించకపోయినా కేసీఆర్ తో వరి పంట వేయించామన్న సంగతిని అంగీకరించేలా చేయడంలో అనుకున్నది సాధించారు మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి